అప్పుడు రామ్ చరణ్, ఇప్పుడు వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీలో కరోనా టెన్షన్, మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు, ఆయన సతీమణి పద్మజ కరోనా బారిన పడ్డారు. మొత్తానికి వైరస్ బారి నుండి కోలుకున్నారు. ఇక ఈ మధ్య చిరంజీవి తన కరోనా సోకిందని, మళ్లీ కరోనా పరీక్షల్లో తప్పు జరగడంతో ఫలితం తేడాగా వచ్చిందని అభిమానులకు ఉపశమనం కలిగించాడు. అయితే తాజాగా రామ్ చరణ్ కరోనా బారిన పడ్డానని ప్రకటించడం అందరు షాక్ అయ్యారు. రామ్ చరణ్ తన కరోనా పాజిటివ్ అని ప్రకటించడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం రామ్ చరణ్ ఆచార్య సెట్ లో సందడి చేశారు. డైరెక్టర్ కోటాల శివ సెట్ డిజైనర్లతో కలిసి సందడి చేశాడు. దీంతో ఆచార్య షూటింగ్ యూనిట్ అంతా ఆలోచనలో పడ్డారు. అయితే రామ్ చరణ్ తన కరోనా పాజిటివ్ అని ప్రకటించిన 2-3 గంటలకే మరో మెగా హీరో కరోనా బారిన పడ్డాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు వరుణ్ తేజ్ ఓ ప్రకటన చేశాడు, తనకు కరోనా పాజిటివ్ అని తెలిపాడు. ఈ రోజు ఉదయం నుంచి కొంత నల్తగా ఉంది, కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్లో ఉంటున్నాను, త్వరలోనే మళ్ళీ కలుస్తాను, మీ అందరి ప్రేమకు థ్యాంక్స్ అంటూ వరుణ్ తేజ్ ప్రకటించాడు.